ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 3 శనివారం నాడు ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి లేహ్ జాతీయ రహదారిపై రోహతాంగ్ పాస్ వద్ద 9.02 కిలోమీటర్ల మేర పొడవైన టన్నెల్ను నిర్మించారు. ఈ టన్నెల్ వలన మనాలి నుంచి లద్దాఖ్లోని లేహ్ వరకు ప్రయాణ సమయం 5 గంటలు తగ్గనుంది. భారీగా ఏర్పడే మంచు వలన ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం 6 నెలల పాటు రాకపోకలు నిలిపివేయబడేవి. దీంతో ఈ ప్రాంతంలో టన్నెల్ నిర్మించాలని 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని ముందుగా రోహతాంగ్ టన్నెల్గా పిలిచేవారు. అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి జ్ఞాపకార్థం ఈ టన్నెల్కు ఆయన పేరు పెట్టాలని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2019లో నిర్ణయించింది. 6 సంవత్సరాల్లోనే టన్నెల్ నిర్మాణాన్ని కేంద్రం పూర్తి చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ టన్నెల్ ప్రారంభించిన క్షణం చారిత్రాత్మకమని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కల సాకారమైన రోజని పేర్కొన్నారు. ఈ టన్నెల్ భారత సరిహద్దు మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఇంజనీరింగ్ టెక్నికల్ కోర్సుల యూనివర్సిటీల విద్యార్థులకు అటల్ టన్నెల్పై అధ్యయనం చేయడానికి అవకాశం కల్పించాలని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు మోదీ సూచించింది. ఈ టన్నెల్ ఎలా నిర్మించబడిందో విద్యార్థులు నేర్చుకోవాలని అన్నారు. టన్నెల్ ప్రారంభించిన అనంతరం కొద్దిసేపు ప్రధాని మోదీ అందులో నడిచారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణే, హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.